జగన్మోహన్ రెడ్డి గారి మీద బీజేపీ, జాతీయ పార్టీ, కాంగ్రెస్ రెండు, ఇక్కడ లోకల్గా ఉన్న పార్టీ తెలుగుదేశం, జనసేన, సిపిఐ, సిపిఎం, వీళ్ళందరి దృక్పథం, వీళ్ళందరి ఆశయం ఏంటి? ఒక కాంగ్రెస్ పార్టీ బీజేపీతో అలయన్స్ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీని ఆవిడ గెలిపించడానికి ప్రయత్నం చేస్తానంటే ఏమన్నారు ఆవిడ్ని? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలి, ఎవరిని గెలిపించాలి? షర్మిలా గారు ఏం చెబుతారు? ఎవరిని గెలిపించమంటారు? చంద్రబాబు నాయుడు గారిన బీజేపీని గెలిపించమని చెబుతారా? బీజేపీ ఎంపీలను, ఆరుగురు ఎంపీలను వాళ్ళు పోటీ చేసిన ఆరుగురు ఎంపీలు ఓటు చేసి బీజేపీని గెలిపించమని షర్మిల గారు ప్రచారం చేస్తారా? ఇప్పుడు ఆవిడ వచ్చి ఏముంటది, మణిపూర్లో క్రైస్తవులను ఊతకోత కోశారు, జగన్మోహన్ రెడ్డి మాట్లాడలేదంటాడు. ఎక్కడ మణిపూర్, ఎక్కడ ఆంధ్రప్రదేశ్? మణిపూర్లో క్రైస్తవుల మీద ఊతకోతకు వస్తే ఎవరు మాట్లాడాల్సింది? ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిరా? ఈవిడ వెళ్ళిందా మణిపూర్? ఈవిడ వెళ్ళిందా? తెలంగాణ నాది, తెలంగాణనే నేను, తెలంగాణలోనే అన్ని, అని తెలంగాణ తిరిగింది. ఆ రోజు మణిపూర్ గురించి ఎందుకు మాట్లాడాల? మరి ఫాస్టర్గా ఉన్నటువంటి బ్రదర్ అనిల్ గారు వెళ్ళాడు అక్కడికి, లేకపోతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సోనియా గాంధీ వెళ్ళిందా, రాహుల్ గాంధీ వెళ్ళాడా, ప్రియాంక గాంధీ వెళ్ళిందా? వాళ్ళంతా ఎన్నికల ప్రచారం, ఎక్కడ ప్రచారం ఎన్నికలు ఉంటే అక్కడ ప్రచారం చేసుకున్నారు. ఇప్పుడు సిగ్గు లేకుండా అదే బీజేపీ పార్టీ ఓతకోత కోసిందనేమో ఆవిడ చెప్పుద్ది. అదే బీజేపీతో అలయన్స్ ఉన్నటువంటి క్రైస్తవులను ఓతకోసినటువంటి పార్టీ అని చెప్పి చెప్తా, మళ్ళీ ఆ బీజేపీతో ఉన్నటువంటి చంద్రబాబును గెలిపించమని చెప్పి మా ఓట్లు చేల్చాలని చెప్పి ఆవిడ ప్రయత్నం చేస్తాను. ఇది రాష్ట్ర ప్రజలకు అర్థం కాదా? మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.